నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ ఎమ్మెల్యే గారు, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్, డిగ్రీ తర్వాత చాలా మంది ఎక్కువగా ఆలోచించేది ఏంటి అంటే ఉద్యోగాలు ఎత్తుక్కోవాలి, అది మనకి స్కిల్ బేస్డ్ డిగ్రీ కానివ్వండి, లేదు అంటే ఒక ఆర్ట్స్ స్టూడెంట్స్ కానివ్వండి, డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తారు. వీళ్ళకి కామన్గా ఉండే జాబ్స్ ఏంటి సార్ మొత్తం అందరికీ కలిపి? రైట్ అమ్మా, టు బిగిన్ విత్ మాధురి, మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మై గుడ్ విషెస్. మనకి పట్టా అని ఒక పదం ఉంది, పట్ట భద్రుడు అని ఇంకొక పదం ఉంది, భద్ర గజము అని ఇంకొక పదం ఉంది. భద్ర గజము రాయల్ ఎలిఫెంట్. ఓకే, పట్ట అంటే ల్యాండ్ పట్ట. అవును, అంటే టైటిల్ డెంటిటీ పట్ట అంటాము, పట్టాభూముల. పట్టభద్రుడు అంటే ఇంగ్లీష్లో డిగ్రీ గ్రాడ్యుయేట్స్. నేను చాలామందిని అడుగుతుంటాను మీ క్వాలిఫికేషన్ ఏంటి అని, నేను సెషన్స్ చెప్పేటప్పుడు డిగ్రీ సార్ అంటారు. ఇది కంప్లీట్ కమ్యూనికేషన్ కాదు అని నేను చాలాసార్లు చెప్పాల్సి వస్తుంది. బోర్డ్ డిగ్రీస్ ఉన్నాయి, విచ్ డిగ్రీ యూ షుడ్ స్పెసిఫై వితౌట్ మేకింగ్ ద అదర్ పర్సన్ టు పుట్ ద క్వశ్చన్ రిపీట్. ఏ డిగ్రీ అంటే మళ్ళీ అప్పటికి కంప్లీట్ ఆన్సర్ రాదు. బీఏ అంటాడు, బీఏలో బోర్డు గ్రూప్స్ ఉన్నాయి. బీఎస్సీ అంటారు, దాంట్లో బోర్డు గ్రూప్స్ ఉంటాయి. సో దట్ ఈజ్ రిలేటింగ్ టు ఎ కమ్యూనికేషన్ స్కిల్. అది పక్కన పెడితే ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్స్కి ఏమి అవకాశాలు ఉన్నాయంటే 80-90% ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ క్లాస్ ఆర్ గ్రాడ్యుయేట్స్. 80-90% వినేస్తే ఇంటర్మీడియట్ తర్వాత చదివిన వాళ్ళల్లో, బిగినింగ్ నుంచి మొత్తం తీసుకుంటే కాదు, మొత్తము యువతలో తీసుకుంటే గ్రాడ్యుయేట్స్ మే నాట్ ఎక్సీడ్ అరౌండ్ 15-20%. బికాజ్ వీ హవ్ సీన్ స్కూల్ డ్రాప్అవుట్స్, ఆల్ దోస్ థింగ్స్ అవన్నీ తీసేస్తే పైకి వెళ్ళిన కొద్దీ అప్ హిల్ టాస్క్ అని మనకు ఇంగ్లీష్లో ఒక ఫ్రేజు, హెచ్యుటీ హట్ గుడిసే కాదు, అప్ హిల్ టాస్క్. ఎంతెంత పైకి పోతే కొండ ఎక్కుతున్నాం కాబట్టి కొండ ఎక్కే ముందలా అలసిపోయి 9th క్లాస్లో కొంతమంది కొండతో కంపేర్ చేసుకుంటే, ఓకే 10th కొంతమంది, ఇంటర్లో కొంతమంది, ఇంకా కూడా ఆక్సిజన్ తగ్గుతుంటుంది పైకి వెళ్తా కొద్ది కొండ మీద. ఇక్కడ యువర్ కోపింగ్ అకాడమిక్ కోపింగ్ తగ్గుతుంటుంది కనుక ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇంటర్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం బెటర్ అయింది, ఇంటర్కు డిగ్రీకి దేర్స్ ఏ అకాడమిక్ లింక్ కొంచెం ఉంది. నేను గత సెషన్లో చెప్పినట్టు 10th ఇంటర్కి ఆ గ్యాప్ ఎక్కువ ఉంది. అవును, ఇంటర్లోనే బోలెడు సిలబస్ ఉంది కాబట్టి డిగ్రీ చేయడం ఇట్స్ నాట్ ఈజీ విత్ ద ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్. కానీ విత్ ఎస్ఎస్సి బ్యాక్గ్రౌండ్ ఇంటర్లో సక్సీడ్ అవ్వడం కష్టము. దట్ ఈస్ మై అబ్జర్వేషన్. పీపుల్ హ్యావ్ టు డిసైడ్ ఫర్ దెమ్సెల్వ్స్. దెన్ డిగ్రీకి వచ్చినప్పుడు ప్రధానంగా దేర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్. వన్ ఈస్ ప్రొఫెషనల్, అదర్ ఈస్ నాన్ ప్రొఫెషనల్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ వన్ ఈస్ టెక్నికల్, అదర్ ఈస్ నాట్ టెక్నికల్. మనం మామూలుగా ట్రెడిషనల్గా చేసే ట్రెడిషనల్ డిగ్రీ కోర్సెస్ వాట్ వి సే బీఏ, బీఎస్సి, బీకామ్, ఆ తర్వాత జాయిన్ అయినవి ఎల్ఎల్బి లా. లా కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు, డిగ్రీ తర్వాతనే అవుతుంది, డిగ్రీలో లేదు. కానీ అఫ్లేట్ ఇప్పుడు కొత్త హైబ్రిడ్ కోర్సెస్ ఆర్ కొత్త టైప్ ఆఫ్ కోర్సెస్లో మనకి IIIT, నాట్ IIT, IIIT కాదు, IIIT, వీ హ్యావ్ ఇట్ బాసరా. 10th తర్వాతనే ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ ఉంది 5 ఇయర్స్. ఓకే, ఇంటర్ తర్వాత అయితే ఇంటర్ 2 ఇయర్స్ ప్లస్ 4 ఇయర్స్ డిగ్రీ, 6 ఇయర్స్ అవుతుంది ఇంజనీరింగ్కి. 10th తర్వాత స్ట్రేట్ అవే 5 ఇయర్స్ కోర్స్ ఇంజనీరింగ్. చూడండి ద కైండ్ ఆఫ్ న్యూ థింగ్స్ దట్ హావ్ బిల్ట్ అప్. అంటే వాళ్ళకి ఎంసెట్లు కానీ ఇవి కానీ ఏమీ ఉండవు, డైరెక్ట్ ఎగ్జాక్ట్లీ దే మే కండక్ట్ దేర్ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ టు దట్ 10th కాగానే 5 ఇయర్స్ అట్లుంది. అలాగే ఇంటర్ అయిన తర్వాత యూ కెన్ డూ లా ఇన్ నల్సర్, నేషనల్ లా యూనివర్సిటీస్ అనేసి మనకి షాబర్పేటలో ఉంది. ఇంటర్మీడియట్ తర్వాత 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది. ఇంటర్ తర్వాత స్టేట్ అవే లా. ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సెస్ ఆర్ టెక్నికల్ కోర్సెస్. వాళ్ళకి ఉద్యోగంతో పనిలా, పేడ్ ఎంప్లాయ్మెంట్తో పని లేదు. చిన్నదో పెద్దదో దే కెన్ ప్రాక్టీస్తోని దే కెన్ ఎర్న్ మినిమమ్, ఇది పేరు వచ్చిన కొద్దీ దే మే ఎర్న్ మచ్ మోర్ ఆల్సో. సో దిస్ ఈస్ ద ఇన్బిల్ట్ ఫ్లెక్సిబిలిటీ టు డూ ఏ ప్రొఫెషనల్ కోర్స్ రైట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వితౌట్ ఎంటరింగ్ ఏ నార్మల్ 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్. సో డిగ్రీస్లో 2 రకాలు ఉన్నాయి,
3 ఇయర్స్ డిగ్రీ ఒకటి, 4 ఇయర్స్ డిగ్రీ ఒకటి. ఈ టెక్నికల్ ప్రొఫెషనల్ అన్ని యూజువల్లీ 4 ఇయర్స్. నార్మల్వి పాత టైప్ ఆఫ్ బీఏ, బీఎస్సీ, బికామ్, ఆల్ దోస్ థింగ్స్ బీబీఏ నౌ యాడెడ్, దీస్ ఆర్ ఆల్ సే ట్రెడిషనల్ దీస్ థింగ్స్. దెన్ ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీరు ఏ డిగ్రీ చేసినా కూడా అల్టిమేట్గా ఉద్యోగంలో రాణించాలంటే ఒక ఎంబీఏ అవసరం. ఆ ఎంబీఏ అందరికీ చేయడానికి వీలుండదని డిగ్రీ లెవెల్లోనే బీబీఏ ఈ మధ్యలో వచ్చింది. అయితే ఎంబీఏ అంతకన్నా ముందు నుంచి ఉంది, 30 ఇయర్స్ నుంచి ఉంది. సో ఎంబీఏ నేను, ఐ డిడ్ మై ఎంబీఏ, ఐ ప్రిస్క్రైబ్ ఎంబీఏ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. అంటే హౌ డూ యూ వర్క్, హౌ డూ యూ ఆర్గనైజ్, ఒక 15 సబ్జెక్ట్స్ ఉంటాయి ఎంబీఏలో. మీకు బీబీఏలో ఎన్ని స్టడీ చేశారో మీరు, దేర్ ఆర్ 16 సబ్జెక్ట్స్ ఇన్ ఎంబీఏ. అంటే హీ విల్ బీ ఏ పర్ఫెక్ట్ మేనేజర్ టు, ఐ మీన్ టు మేనేజ్ ద అఫేర్స్ ఆఫ్ ద పొజిషన్, వాట్ ఎవర్ ఏ కంపెనీలో ఏది చేసినా కూడా మేనేజ్ చేయడానికి అతనికి ఎంబీఏ చదివిన వాడికి అడ్వాంటేజ్ ఉంటుంది, చదవని వాడికన్నా. ఓకే, సో కమింగ్ బ్యాక్ ఇక్కడ ఏంటంటే, నేను ప్రొఫెషనల్ డిగ్రీ గురించి కూడా ఎక్కువ టచ్ చేయను, దట్ ఆల్సో వీ కెన్ లుక్. కానీ జనరల్గా ఎక్కువ మంది ఆర్డినరీ ఏదో బీఏ పాస్ అయ్యాను నామకే వాస్తే, అంటే ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ దెమ్, ఏదో ఒక డిగ్రీ పాస్ అయ్యారు. అయితే కొన్నిటికి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కానీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ తీసే ఆ ఎంట్రీ లెవెల్లోనే హీ విల్ బి గెట్టింగ్ ఏ గజిటెడ్ ర్యాంక్ ఆర్ ఆఫీసర్స్ ర్యాంక్. ఈవెన్ పబ్లిక్ సెక్టర్లో తీసుకున్నా, నాన్ గవర్నమెంట్ బట్ పబ్లిక్ సెక్టర్, లైక్ ఎల్ఐసిలో విసే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, బ్యాంకుల్లో విసే ప్రొబేషనరీ ఆఫీసర్, బ్యాంక్లో బ్యాంక్ రిక్రూట్మెంట్లో ఐపీఎస్బి అని ఒక ఆర్గనైజేషన్, ఐబిపిఎస్ ఇండియన్ బ్యాంక్ వాట్ యు కాల్ పర్సనల్ సెలక్షన్ బోర్డ్ ఓకే అని, అంటే దే ఆర్ ఏ రిక్రూటింగ్ ఏజెన్సీ. అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ప్లస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఏ బ్యాంక్ అయితే ఇండెంట్ పెడుతుందో వాళ్ళ కోసము, ఐ థింక్ ఐబిపిఎస్ బ్యాంక్ పర్సనల్ సెలక్షన్ బోర్డ్ సంథింగ్ ఐబిపిఎస్ దాని ఫుల్ ఫామ్, దే డూ దట్ జాబ్. కానీ బ్యాంక్స్ ఎవరికి వాళ్ళు, దే హ్యావ్ టు పుట్ దట్ వన్. సో డిగ్రీ చేసిన వాళ్ళకి ఒక అడ్వాంటేజు, టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళకి అడిషనల్గా ఏముందంటే, వాళ్ళు దే కెన్ గో టు ఏ అండర్ ఆఫీసర్ క్లరికల్, దాన్ ఆఫీసర్ కేటగిరీలో కూడా దే కెన్ అప్లై. స్తోమత లేకపోతే క్లరికల్ క్యాడర్కి కెపాసిటీ స్తోమత ఉంటే ఆఫీసర్ లెవెల్ దానికి కూడా అప్లై చేయవచ్చు. ఓకే, ఈవెన్ థర్డ్ క్లాస్లో పాస్ అయినా కూడా, మేబీ సమ్టైమ్స్ దే మే పుట్టే కండిషన్ దట్ మినిమం 50% ఉండాలని పెడితే పెట్టచ్చు, వేరే సంగతి. యూపీఎస్సి నేను ఇక్కడ సజెస్ట్ చేసేది ఏంటంటే, డిగ్రీ పాస్ అయిన వాళ్ళంతా దే షుడ్ మేక్ దేర్ ప్రిపరేషన్ టు క్రాక్ యూపీఎస్సి ఎగ్జామినేషన్. ఓకే, ఇట్స్ నాట్ దట్ యూ అప్లై చేసిన వాళ్ళు కష్టపడిన వాళ్ళకందరికీ యూపీఎస్సి వస్తుందని నేను చెప్పట్లా, కానీ ఆ లెవెల్లో మీరు ప్రిపేర్ అయినప్పుడు, లాంగ్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ప్రిపేర్ అయినప్పుడు ఆ అక్వైర్ అయిన నాలెడ్జ్ మీకు ఫర్దర్గా చాలా ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది కింది లెవెల్ జాబ్స్కి, బ్యాంక్స్ పీబోస్, ఎల్ఐసీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఆ సమ్వేర్ సంబంధిత దానికి ఆ ప్రిపరేషన్ మీకు పనికొస్తుంది. ఈ జ్ఞానం అంటే నేను పాజిటివ్లీ ఐఎమ్ యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, ఈ ఎరుక ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు దే షుడ్ క్యాచ్ ఇట్స్ వెరీ పర్ఫెక్ట్లీ. ఆ మనకేమొస్తుందండి యూపీ, మనకేమొస్తుంది కాదు, రావాలని కూడా కాదు. బట్ ద సిలబస్ ఈజ్ సో స్ట్రాంగ్, సో టఫ్ దట్ యూ గెట్ టు నో ఎవ్రీథింగ్. మనిషికి రెండే రెండు అవసరం అమ్మా జీవితంలో, ఉద్యోగం రావడానికితో సహా అబండెంట్ కామన్ సెన్స్. 0 to 10 స్కేల్లో తీసుకుంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వాట్ అనాలిసిస్ చేసుకునేసి ఎస్డబ్ల్యూఓటీ ఐడియా ఉంది కదమ్మా, ఎస్డబ్ల్యూఓటీ స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీ థ్రెట్, వాళ్ళ కామన్ సెన్స్ ఏ లెవెల్లో ఉందో వాళ్ళు చెక్ చేసుకోవాలి. 0 నుంచి మొదలుపెట్టి 10, ఇక 10 ఉంటే అడిగే అక్కర్లేదు, 10 వాళ్ళకి ఉండదు, 5, 6 అక్కడే ఆగిపోతారు. నంబర్ 1 సీకే కామన్ నాలెడ్జ్, ఫస్ట్ది సిఎస్, 2వది సీకే. సీకే అంటే జనరల్ నాలెడ్జ్. నిన్న రాత్రి వరకు, ఈరోజు తెల్లారిందంటే నిన్న రాత్రి వరకు ప్రపంచవ్యాప్తంగా ఏమేమి జరిగినాయి, లేటెస్ట్ ఏంటి అనేటువంటి జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఫస్ట్ది కామన్ సెన్స్, 2వది జనరల్ నాలెడ్జ్, 3వది ఏ రీజనబుల్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కావాల్సినవి ఇది. దెన్ రీజనబుల్ లాజికల్ సెన్స్ అండ్ క్విక్ ఎట్ క్యాలిక్యులేషన్. కొన్ని పరీక్షల్లో ఈ రోజుల్లో క్యాలిక్యులేటర్స్ అలో చేస్తున్నారు, కొన్ని పరీక్షల్లో అలో చేయరు. అరిథమెటిక్ యాక్యురసీ ఉండాలి.
ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రెండే రెండు ఇంపార్టెంట్ విషయాలు, ఒకటి స్పీడు, రెండవది యాక్యురసీ. రెండవది ఫస్ట్, యాక్యురసీ ఫస్ట్ ఫాలోడ్ బై స్పీడ్. నేను స్పీడ్గా చేస్తా, సగం తప్పులు చేస్తా అంటే దెర్ ఇస్ నో యూస్. 100% యాక్యురేట్గా ఉండాలి. యాక్యురసీ అనేది ఫస్ట్, మీరు ఎన్ని చేశారో అవి 100% కరెక్ట్ అయి ఉండాలి, నంబర్ వన్. ఇంకొక 5 నిమిషాలు టైం ఇస్తే ఇంకో 100,000 మంది చేస్తారు అవి. దెన్ దేర్ కౌంట్స్ ద స్పీడ్. ఇది నిరంతర సాధనతోనే సాధ్యము. సో డిగ్రీ అయిన తర్వాత మీరు నెక్స్ట్ పీజీ చేసినా చేయకపోయినా, పీజీ చేస్తే ఓకే, చేయకపోతే ఒక 1 ఇయర్ బ్రేక్ తీసుకునేసి ఈ యూపీఎస్సీ లెవెల్, యూపీఎస్సీతో పాటు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద ఎంట్రీ లెవెల్ ఆఫీసర్ పొజిషన్కి మీరు ప్రిపేర్ అయితే, అది దొరక్కపోతే క్లరికల్ క్యాడర్ పోస్టులు అవలీలగా దొరుకుతాయి. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ అమ్మా. సో గ్రాడ్యుయేట్ అనేది ఒక కలికి తురాయి అంటాం మనము తెలుగులో. కలికి తురాయి మనకి అన్ఫార్చునేట్గా మదర్ టంగ్లో కూడా అంత గొప్ప ప్రావీణ్యం ఉండట్లేదు ఎవరికి. కొన్ని పాత పదాలు వాడితే కొత్త వాళ్ళకి తెలియకుండా పోతుంది. కొన్ని తెలుగు వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు అది తెలుగే మాట్లాడావా అన్న సందేహం కూడా వస్తుంది. మనం ఇంగ్లీష్లో ఫెదర్ ఇన్ ద క్యాప్ అంటాము. అందుకే పట్టా అన్నారు, ఒక పట్టా ఇచ్చారు. ఇంటర్మీడియట్లో పట్టా ఇవ్వట్ల, డిగ్రీలోనే పట్టా ఇస్తున్నారు. మనం పీజీ అంటే స్నాతకోత్తర పట్టభద్రులు అంటాము. ఉత్తర అంటే లేటర్ అనేసి. స్నాతకము అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వచ్చేది స్నాతకోత్తర పట్టభద్రుత్వము. డిగ్రీ వస్తే పట్టభద్రుడు, అదొక ఫెదర్ ఇన్ ద క్యాప్. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్, దట్స్ మోర్ దెన్ ఎనీథింగ్. అయితే అమెరికాలో హయ్యర్ ఎడ్యుకేషన్కి పోవాలంటే దే డోంట్ రికగ్నైజ్ ద 3 ఇయర్స్ డిగ్రీ. 4 ఇయర్స్ డిగ్రీని ఉంటేనే అక్కడ ఎంఎస్ కోర్సులో ప్రవేశం వస్తుంది. ఇక్కడ 3 ఇయర్స్ చేసిన వాళ్ళు ఆ గ్యాప్లో 1 ఇయర్ సమ్ అదర్ థింగ్ దే డూ. పీజీ డిప్లొమాస్ డిప్లొమాస్. సో అల్టిమేట్గా 4 ఇయర్స్ ఆఫ్ క్లాస్ 10th క్లాస్ ఇంటర్ తర్వాత, ప్లస్ 2 తర్వాత 4 ఇయర్స్ ఇక్కడ కంప్లీట్ చేస్తేనే అక్కడ ఇది, అక్కడ డిగ్రీ చేస్తే కూడా అక్కడ అంతా 4 ఇయర్స్. అంటే ఏ కంట్రీకి సరిపడ ఈక్వలెంట్ సిస్టమ్, ఇక్కడి నుంచి ఏ దేశం నుంచి వెళ్తున్నారో వాడు దే నీడ్ టు ఫుల్ఫిల్ దట్ వన్. సో గ్రాడ్యుయేట్స్ దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. కనుక గ్రాడ్యుయేట్ అయిన వాడు హీ హ్యాస్ టు ప్యాట్ హిస్ బ్యాక్. వేరే వాడు శభాష ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వీళ్ళకి వేళ్ళే దే హ్యావ్ టు ప్యాట్. బట్ ఇట్స్ ఏ కన్సిడరబుల్ అచీవ్మెంట్. మన ఇంత పెద్ద జనాభా ఉన్న దేశము, వీఆర్ నంబర్ 1 పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఐజ్ ఆఫ్ నౌ, బీటింగ్ చైనా. మన దగ్గర ఏమన్నా ఏముంది మీ దగ్గర అంటే, మా దగ్గర జనమే ఉన్నారు. కానీ మనకు వాట్ వీఆర్ ల్యాకింగ్ ఈజ్ దాట్, ఈ ఉన్న జనాల్ని మొత్తం అందరినీ కనుక ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్ చేస్తే కనుక వీ విల్ బి నంబర్ 1 ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అక్కడ వీఆర్ ఫాలోయింగ్ షార్ట్ అని దట్ ఈస్ అగైన్ మై పర్సనల్. రూలింగ్ ద వరల్డ్, వీ విల్ బి రూలింగ్ ద వరల్డ్. ఇప్పటికే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కూడా ఒక 20% సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇండియన్సే ఉంటారు, సైంటిస్ట్ ఇండియన్సే ఉంటారు, డాక్టర్స్ ఇండియన్సే ఉన్నారు. డిస్పాయింట్ దిస్ బ్యాక్లాగ్ ఇన్ ద సెన్స్ సెట్ బ్యాక్, వేర్ ఓన్లీ సమ్ 20% ఆఫ్ అవర్ కమ్యూనిటీ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేషన్ అండ్ అబో. ఇది కనుక మనం అందరికీ కనుక అందించగలిగితే దేశంలో 2 చాలా ఫ్రీగా ఉండాలి, ఉచితంగా. తర్వాత వాళ్ళు సంపాదించినప్పుడు యూ కెన్ రికవర్ ఇట్. కానీ మొదట్లో ఫ్రీగా ఉండాలి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. 1 ఈజ్ విద్య, 2 వైద్యము. ఈ 2 కూడా అన్ఫార్చునేట్లీ దే ఆర్ మోస్ట్ కాస్ట్లీ ఇన్ అవర్ కంట్రీ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. సో దిస్ ఈస్ దిస్ వన్. సో మై మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, దోస్ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ దేర్ పేరెంట్స్. సో మీరు గ్రాడ్యుయేట్ అంటే మీరు ఒక మీరు ధ్వజం పాతినట్టే, సక్సెస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, బాయ్.